గత వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ఆర్థిక అంశాల పట్ల ప్రతిపక్ష పార్టీ ఆశ్చర్యకరంగా ఏమంటే ఈ ఇష్యూలో రిప్రజెంటెడ్ బై పిఎస్సి చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు 41,000 కోట్లకు లెక్క లేవు ఓచర్లు లేకుండానే చెల్లించారు ఆర్థిక శాఖలో అవకతవకలు కాగతో ఆడిట్ జరిపించండి గవర్నర్కు పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు ఇంకా ఒక స్టెప్ ముందరికే వివిధ అంశాలు తెలంగాణ వాటాపైన కూడా ఏపీ అప్పు కాదండి నేను యాక్చువల్గా కాన్స్టిట్యూన్సీ టూర్లో ఉన్నాను చాలా రోజులైందని చెప్పి కాన్స్టిట్యూన్సీ టూర్లో ఉండగా ఇది చూసిన తర్వాత అసలు ప్రెస్ మీట్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు గవర్నర్కు లెటరు ఢిల్లీకి లెటరు అక్కడ లెటరు ఇక్కడ లెటరు రెండు డౌట్లు వచ్చినాయి నాకు ఫస్ట్ టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడదాంలేండి కామన్ సెన్స్తో ఆలోచన చేద్దాం కామన్ సెన్స్ 41,000 కోట్లు అవకతవకలు జరిగితే అంటే భారతదేశంలో వ్యవస్థ లేదండి 41,000 కోట్లు వద్దు 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కో మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కో పడితే బ్యాంక్ మేనేజరు మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్లు అవునా కదా 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే కాగుతో ఆడిట్ చేపియాలని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు ఆ లెటరే కాగు లెటరే కదా కాగదే కదా లెటర్ మళ్ళీ ఆడిట్ ఏముంది కాగదే లెటరు అయితే కాగు కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు అయితే నేను అక్కడ కూడా అనుకున్నా కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షన్నే మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అబ్బా పిఎస్సి చైర్మన్ గారు ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు మామూలుగా ఇట్లాంటి అంశాలు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారనమాట యనమల రామకృష్ణుడు గారు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో సో నేను అనుకున్నా ఈయన ఉత్సాహంగా ముందుకు పరిగెత్తున్నాడు ఈ పొరపాటు చేసుకోనిలే కాలు జారనిలే చూద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నాడా లేదా శ్రద్ధ లేక దీని మీద పెట్టలేదా ఆయన పిఎస్సి చైర్మన్ పిఎస్సి చైర్మన్గా సామాన్య ఎమ్మెల్యే కాదు కదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ కాల్ ఫర్ మీటింగ్ మీరు అడగొచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు రాతమూలకంగా ఇవ్వచ్చు గవర్నమెంట్ ఇస్ బౌండ్ టు రిప్లై కదా ప్రభుత్వం రిప్లై చేయాల్సిందే వాట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లెజిస్లేచర్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద గవర్నమెంట్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీరు గవర్నర్కు లెటరు ఢిల్లీలో లెటరు కింద లెటరు ప్రెస్ మీట్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు ఈయన కూడా అనుభవజ్ఞుడే కదా చైర్మన్ గారు ఎందుకు అబ్బాయి ఇంత పొరపాటు చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంతకు ఏం డీటెయిల్స్ ఏమి అని చెప్పి ఓసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్గా డీటెయిల్స్ తీస్తాం అన్నమాట అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం ఆరోపణలు సంచలనం మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు మరో లేఖ పాత లేఖ కొత్త లేఖ సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట ఇది సర్వసామాన్యంగా సాధారణంగా నార్మల్గా ఏదైనా కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ సంస్థ ఎన్నో క్వశ్చన్స్ వేస్తారన్నమాట బేసికలీ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రికన్సిలేషన్ రికన్సిలేషన్లో ఏమని చెప్పినారు 41,000 చిల్లర కోట్ల వివిధ బిల్లులు పేమెంట్స్ జరిగినాయి ఇవి అధికారికంగా ట్రెజరీ ద్వారా రూట్ కానట్లు తెలుస్తుంది కాబట్టి దీనిల మీద మాకు క్లారిఫై చేయండి అని చెప్పి బేసికలీ ఇట్స్ జస్ట్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అనుకోండి రికన్సిలేషన్ అనుకోండి ఇప్పుడు ఉదాహరణకు మనం ఆడిట్ సంస్థ వస్తారు మనం ఒక పరిశ్రమ జరుపుతుంటాము పరిశ్రమ జరిపినప్పుడు ఒక అవుట్ సోర్సింగ్ వాళ్లకు పేమెంట్ చేసింటాము అవుట్ సోర్సింగ్ వాళ్లకు సపరేట్గా వాళ్ళకు వెహికల్స్ ఉంటే డీజిల్ బిల్లు డైరెక్ట్గా చేసిండొచ్చు ఒక ఉదాహరణ అప్పుడు ఏమవుతుంది
ఏదైతే మనం డీజిల్ బిల్లు పేమెంట్ చేసినామో ఆ డీజిల్ బిల్లు పేమెంట్ కూడా అవుట్ సోర్సింగ్ వల్ల పేమెంట్లోనే భాగం కానీ కొన్ని కారణాల వల్ల మనం డైరెక్ట్గా పేమెంట్ చేసింటాము సో రికన్సిలియేషన్లు ఏమంటాము అవునండి పదివేల రూపాయలు ఈ అవుట్ సోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఆరు వేల రూపాయలు మేము డైరెక్ట్గా పేమెంట్ చేసినాము నాలుగు వేల రూపాయలు మేము డీజిల్ బిల్లు కట్టినాము డీజిల్ బిల్లు మళ్ళీ ఆరు వేలతో పాటు కలిస్తే పదివేలు అవుతుంది ఇది ఒక ఉదాహరణ ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫైనల్గా డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు ఆయన అంతగా అంత ఆరోపణలు గవర్నరు ఢిల్లీ కింద పైన కాబట్టి చెప్తాను నలభై ఒక్క వెయ్యి కోట్లు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆల్ అకౌంటెడ్ ఫర్ అసలు ఫస్ట్ పాయింట్ నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత ఉరిమిన తర్వాత ఇంతనైనా వాన కురిసినది అని చెప్పి ఓ వారం రోజుల నుంచి అంత ఉరమడము అటు చూస్తే వర్షం చూస్తే ఇంతేనా అని అనిపించింది ఇది వింటే మీకు కూడా అర్థమవుతుంది ఎంత సింపుల్ అయితే సబ్జెక్టు ఇప్పుడు బేసికలీ ఇదంతా కారణమేమి సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు పేమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా మాన్యువల్గా ఫిజికల్గా ట్రెజరీ ద్వారా జరిగేది సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్తో పాటు అన్నీ కూడా స్టాండర్డైజేషన్ సెంట్రలైజేషన్ అయిపోయిందన్నమాట అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్ ప్రతిపక్షం పార్టీ పొద్దు నుంచి సిఎఫ్ఎంఎస్ 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 అని అంటారు ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్ 2018 ఏప్రిల్ నెల ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ కరెక్ట్ డేట్ కూడా 2/4/2018 వర్క్ స్టార్ట్ అయింది సిఎఫ్ఎంఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఆలోచనతో వాళ్ళు సిఎఫ్ఎంఎస్ చేసినాడో మీకు చెప్తాను చూడండి మామూలుగా పేమెంట్ ఈజ్ ద నర్వ్ సెంటరా ఇంచుమించు మనకు వెన్నెముక మాదిరి పేమెంట్ ప్రభుత్వానికి సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరి చేతుల్లో పెట్టినారండి సిఇఓ ఎవరప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కాదే ఒక ప్రైవేట్ వ్యక్తిని తెచ్చి సిఇఓగా పెట్టినది పాత ప్రభుత్వం ఎస్ఏపి సొంతం డెవలప్ చేసుకోకుండా ఎస్ఏపి వాళ్లకు ఇంట్రెస్ట్ చేసినారు ఈ సిఎఫ్ఎంఎస్ నడిపే విధానము దానికి సంబంధించిన సాఫ్ట్వేరు ఎక్సెట్రా అంటే ప్రభుత్వానికి సంబంధించిన టోటల్ వెన్నెముకను తీసుకొని పోయి ఎస్ఏపి ద్వారా ఎస్ఏపి ఈజ్ అ ఈఆర్పి కానీ ఆ ఈఆర్పి ప్యాకేజ్ వాడాలన్నా స్టేటే ఒకటి రోబస్ట్ ప్యాకేజ్ డెవలప్ చేసుకోవాలన్నా అనేది ఒక ప్రశ్న రాష్ట్రం జనరల్గా రోబస్ట్ ప్యాకేజ్ సొంతం డెవలప్ చేసుకుంటుంది కానీ వీళ్ళు పోయి ఎస్ఏపీకి ఇచ్చినారు హ్యూజ్ రేట్ 300 చిల్లర కోట్లు ఇచ్చి ఎవరి చేతుల్లో పెట్టినారు ఒక ప్రైవేట్ వ్యక్తి హూజ్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెట్టిన తర్వాత 2019 ఒక సంవత్సరం రోజులు డెవలప్ అయ్యి కాని సిస్టమ్ వదిలిపెట్టిపోయినారు డెవలప్ అయ్యి కాని సిస్టమ్ను మనం కనుక్కొని దాంట్లో లొసుగులు కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా కూడా ఒక సంవత్సరం టైం మిగిలిందని చెప్పి ఇంకా సంవత్సరం పడుతుందనేది మనకు తెలుస్తుంది ఈరోజు ఉదాహరణకు ఏ పేమెంట్ అయినా కానీ ఇంతకుముందు సబ్ ట్రెజరీ పోయి సబ్ ట్రెజరీ ఆఫీసరు ఆథెంటికేషన్ చేసిన తర్వాత పేమెంట్ జరగాలి ఇప్పుడు కంప్యూటర్ ద్వారా పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆథరైజేషన్ అనేది ఫర్ వేరియస్ ఫంక్షన్స్ ఎన్నో పనులకు ఆథరైజేషన్ అనేది ప్యాకేజ్లో ప్రోగ్రామ్లో భాగంగా ఉండాలి అది లేదు ఇట్లా ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి ఈరోజు దాదాపు కొంతవరకు ఇంతకుముందు చాలామంది కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు మాకు శాలరీ రాలేదు మాకు అది రాలేదు మాకు ఇది రాలేదు ఇవన్నీ ఎందుకు బికాజ్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఇన్ ద ప్యాకేజ్ విచ్ వీఆర్ రెక్టిఫైయింగ్ ఎవరు స్టార్ట్ చేసిండేది ఇదంతా గత ప్రభుత్వం వాళ్ళు చూసుకున్నట్లేరు ఎందుకనేది ఇప్పుడు 41,000 కోట్లకు ఉదాహరణకు నేను చెప్తాను ఏ విధంగా అది అకౌంట్ ఫర్ అవుతుందో ఒకటి ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ వర్ ల్యాప్స్డ్ ఇట్ ఎన్నవి 15 బిల్లులు అయితే 10,895 కోట్లు అంటే దయచేసి కొంచెం అక్కడ మాట్లాడొద్దని చెప్పండి అమ్మ వాళ్ళకు దయచేసి సైలెంట్గా ఉండమనండి ప్రెస్ వాళ్ళందరికీ అర్థం కావాలి కదా ఇదంతా టెక్నికల్ సబ్జెక్టు ఫైనాన్షియల్ సబ్జెక్టు ఫిగర్స్ దయచేసి సైలెంట్గా ఉండమనండి 15 బిల్లలు 10,895 కోట్లు 2021 అంటే వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ పీడీ అకౌంట్ పర్సనల్ డిపాజిటరీ అకౌంట్ ఇది అంటే ఒక పర్టికులర్ కార్యక్రమానికి సంబంధించి ఒక పీడీ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ పీడీ అకౌంట్లో అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు సెంట్రల్ స్కీమ్ ఉంటుంది ఎన్ఆర్జిఎస్ ఉంటుంది ఎన్ఆర్జిఎస్కు ఒక పీడీ అకౌంట్ ఉంటుందన్నమాట
ఆ అకౌంట్లో బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తామో మార్చి 31 నాటికి ఒకవేళ మనం వాడకుంటే డబ్బులు వాడని డబ్బులు వాపస్ మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్కు పోతుందన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇంతకు ముందు ఎట్లుండేది, ఇది బ్యాంకులో డబ్బులు పెట్టేవాళ్ళు, బ్యాంకు నుంచి మళ్ళీ త్రూ ట్రెజరీ అథెంటికేషన్ వాపస్ పోయేది. బట్ దట్ వాజ్ ద టీడీఎస్ సిస్టమ్. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ మూమెంట్ ఉంది. కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ మూమెంట్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా క్యాప్చర్ కావాలి. ఆ క్యాప్చర్ అయ్యే ప్రోగ్రామ్ ఈజ్ ల్యాకింగ్. అందుకని 15 బిల్లులు 10,895 కోట్లు 2021 సంవత్సరంలో ఆ 41 వేలల్లో ఇదొక భాగం. పోనీ మీరు అడగచ్చు 2020-21లో మాత్రమే జరిగిందా ఇదని, ముందద్దుకు చెప్తాను చూడండి. 2018-19లో సిమిలర్లీ 19,530 కోట్లు ఉన్నింది. సేమ్ ఇదే సిస్టమే. పీడీ అకౌంట్లో డబ్బులున్నాయి, మార్చి 31కు ల్యాప్స్ అయింది, ల్యాప్స్ అయినప్పుడు వాపస్ కన్సాలిడేట్ ఫండ్కి వచ్చింది. దట్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ బికాస్ ఆఫ్ లక్కున ఇన్ ద ప్రోగ్రామ్. సిమిలర్లీ 2019-20లో 20,998 కోట్లు. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఒక్కొక్కసారి ఏమవుతుంది, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ సిఏఎస్పిస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్. మార్చి 31 అవుతూనే అది ల్యాప్స్ కాకుండా రీవాలిడేషన్ చేస్తామన్నమాట. సో రీవాలిడేషన్ ఎన్ని బిల్లులు అవి, 1,001 బిల్లులు 8,869 కోట్లు వాజ్ రీవాలిడేటెడ్ ఇన్ ద ఇయర్ 2020-21. మూడవది, కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్కు, అంటే ఉదాహరణకు మనకు సపోజ్ లెటర్స్ ఏపీఎండిసి ఉంటుంది, ఏపీఎండిసి నుంచి ఇంకొక కార్పొరేషన్కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కార్పొరేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ కాబట్టి కార్పొరేషన్ టు కార్పొరేషన్ ట్రాన్స్ఫర్స్ ఆల్సో అకౌంట్ ఫర్ 3 బిల్స్ ఆఫ్ 10,895 క్రోర్స్. సిమిలర్లీ రైతు భరోసా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు రైతులకు డైరెక్ట్గా పోవాలనే ఉద్దేశంతో ఈ కుబేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ఈ కుబేర్ వాడాలని చెప్పి స్టార్ట్ చేస్తే 2,728 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కుబేర్ కంపాటబిలిటీ లేక ఇట్ కుడ్ నాట్ పర్ఫామ్ ద జాబ్. ఇమ్మీడియట్గా దాన్ని వాపస్ తీసుకొని మన ఆర్టీజీ ద్వారా చేయడం జరిగింది. సో ఎంట్రీ 8 బిల్లు 2,725 కోట్లు, కాంట్రా ఎంట్రీ మళ్ళీ 8 బిల్లులు 2,727 కోట్లు. ఆల్టరేషన్ మెమరాండమ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్. ఒక్కొక్కసారి ఒక హెడ్ ఆఫ్ అకౌంటు తయారు చేసింటాము, కానీ మార్పు చేయాల్సి వస్తుంది ఆ హెడ్ అకౌంట్, అప్పుడు ఆల్టరేషన్ చేసింటాం. ఉదాహరణకు ఇప్పుడు ప్రింట్ మీడియా, ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ మీడియా, ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఈజ్ 261 ప్రింట్ మీడియాకి ఇచ్చింటాము. తర్వాత ఇది ప్రింట్ మీడియా కాదు, ఇది పొరపాటున జరిగింది, ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి పోవాల్సినది అంటే అప్పుడు కరెక్షన్ ఇస్ డన్, దట్ గోస్ టు హెడ్ ఆఫ్ అకౌంట్ 262. దట్ ఈస్ కాల్డ్ ఆల్టరేషన్ మెమరాండమ్. ఇది ఒక సిస్టము. దీనివలన 507 కోట్లు 28 బిల్లులు. ఆ తర్వాత డెబిటెడ్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ రెక్టిఫైడ్ లేటర్ బై బిల్ నంబర్ 13,00,22,16 ఆఫ్ 4,179. ఏదైతే చేయూతకు సంబంధించి సిమిలర్లీ జస్ట్ లైక్ హౌ రైతు భరోసాది జరిగిందో 4,179 కోట్లు. అదేవిధంగా ఒక ఫండ్ సెంటర్ నుంచి ఇంకో ఫండ్ సెంటర్కు షిఫ్టింగ్, అంటే ఉదాహరణకు లెటర్సే ఒక ఆఫీసు విజయవాడలో ఉంటుంది, ఆ ఆఫీస్ విజయవాడ నుంచి పక్కన ఏలూరుకు మారింది ఏ కారణం వల్లన్నా, అది దట్ ఈస్ 1 బిల్ 61 లక్షలు.